జెట్టు అనుకున్నారు నా సైకిల్. పదార్థాలు చూద్దాం రండి. టమోటా, వెల్లుల్లి, ఉల్లిపాయ, మిర్చి, చింతకాయ, తొట్టకాయ తొక్కు పచ్చడి అండి, సాల్ట్. ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాం. ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. తర్వాత టమోటాలు కట్ చేసుకున్న వేసేసుకున్నాం. ఆ టమోటాలు కొద్దిగా వేగిన తర్వాత మనం మిర్చి కూడా వేసేసుకున్నాం. మిర్చి వేసుకున్న తర్వాత ఒక 2 డ్రాప్స్ నూనె కూడా వేసేసుకున్నాం. తర్వాత మూత పెట్టేసుకున్నాం. ఇలా బాగా వేగాలండి. వేగిన తర్వాత కలుపుకున్నాం. ఇంకా వేగాయండి. మనము ఇవన్నీ ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఉల్లి కొద్దిగా ఒక కప్ చింత పాత చింతపప్పు వేసుకొని దాని తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని దాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. అలా చేసుకుంటే చింతపప్పు పచ్చడి భలే చాలా టేస్ట్ వచ్చింది. చింతపప్పు మిక్సీలో వేసుకున్న దాన్ని మీడియంగా గ్రైండ్ చేసుకున్నాం. ఎలా వచ్చిందో చూద్దాం. పల్లెటూరు వాళ్ళు ఎందుకో ఈ పచ్చడిని డైలీ తింటారో ఇప్పుడు అర్థమవుతుంది. ఒకసారి టేస్ట్ చేద్దామా మనం? ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. అద్దరింది స్పెషల్ అద్దరింది. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చేయండి. నా వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ ఉందా? సూపర్ అని చెప్పు. అదాలే.